పరిస్థితి ఉందో మొత్తం కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా ఇదే ఉద్దేశం. ఏమిటి, గతంలో మనం ఏం చేసినాము, గతంలో మనం చేస్తే ఏ విధంగా బడుగు బలహీన వర్గాలకు వివిధ పథకాలు అందుబాటులోకి వచ్చినాయి, మరి ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్న ప్రోగ్రాంలు ఏంటి, వీటి వైఫల్యాలు ఏంటి, ఏ విధంగా ఈ యొక్క వారధి లేకుండా పోయింది ప్రభుత్వానికి ఉన్ను ప్రజల మధ్యలో. ఇవాళ మీరు చూస్తుంటే పోలీస్ స్టేషన్కి పోయినా, ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా, ఎక్కడికి పోయినా కూడా అవి టీఆర్ఎస్ పార్టీ మండల పార్టీ ఆఫీసులాగా అయినాయి, కానీ ఎక్కడ కూడా సామాన్య ప్రజలు వాళ్ళు టీఆర్ఎస్ నాయకులు ఎంబడలేకపోతే లోపలికి పోయే పరిస్థితి లేదు. అట్లాంటి పరిస్థితులలో ఇవాళ బూత్ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ పటిష్టం చేసుకున్న బాధ్యత మనందరిపై ఉంది. మరి ముదు మాణిక్యంలో ఎన్ని బూత్లు ఉన్నాయన్న? రెండు బూతులు. ఎన్ని ఓట్లు? 1284 అంటే డివైడెడ్ బై 2, 642 ఓట్లు. 642 ఓట్లు ఒక్కొక్క బూత్ కమిటీ అధ్యక్షుడి బాధ్యత. ఆయనకున్న కమిటీలో 642 20-20 కిందన 30-30 కింద ఓటర్ లిస్ట్ తీసుకొని విభజన చేసుకొని దాన్ని మనం లెక్క చేసుకోవాలి. ఇవాళ పోల్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని పోయినాయి, అదే లెక్క. ఇప్పుడు ఓట్లు వచ్చినప్పుడు అంటే లెక్క చూసుకోవాలి. మరి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎవరు, ఈ అవ్వ కోపంగా ఉన్నది, మరి ఓటేస్తుందా లేదా, ఈ అవ్వ నవ్వుతుంది అంటే చెప్పినట్టు మంచిగానే చెప్తాండి, ఓటేసినట్టు ఉన్నది. అట్లా లెక్క తీసుకోవాలి మనం. లెక్క తీసుకొని మనకు వ్యతిరేకం ఉన్న వాళ్ళని ఎందుకు వ్యతిరేకమైంది, మనతోనేమన్నా తప్పు జరిగిందా లేకపోతే ఉట్టిగానే అలిగిందా, మనకు తెలియదు ఇవన్నీ. అవన్నీ లెక్క తీసుకుంటే మనము గ్రామ స్థాయిలో రాబోయే కాలంలో మొట్టమొదటి వచ్చేది ఎలక్షన్ ఏది, మనకు సర్పంచ్ ఎలక్షన్ వస్తుంది. సర్పంచ్ ఎలక్షన్లో మీరు ఎంత వద్దన్నా ఈ పార్టీలకు అతీతం అన్నా కూడా పార్టీల పరంగానే జరుగుతుంది. అభ్యర్థిని చూసి ఈయన కాంగ్రెస్ పార్టీయా, తెలుగుదేశమా, బీజేపీయా, సిపిఐ అని చెప్పి పబ్లిక్లో తెచ్చిపోతుంది. కాబట్టి అక్కడి నుంచి మొదలు పెడితే ఇంకో సంవత్సరం వరకు మనకు అన్ని ఎలక్షన్లే ఉన్నాయి. లాస్ట్కి వచ్చి ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లు వస్తాయి, శాసనసభ ఉంది మన పార్లమెంట్ ఎలక్షన్లు. వచ్చే వరకు ఈ బూత్ స్థాయి నుంచి కమిటీ ఏ విధంగా కావాలంటే ప్రతి బూత్లో మినిమం 80-90% ఓట్లు మనకు రావాలి. గతంలో మనము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వివిధ పథకాలు వాళ్ళకి చేసినాం. మనం గ్రామాలలో చాలా పథకాలు తీసినాం, ఆరోగ్యశ్రీ అయిపోయింది, ఫీ రీఎంబర్స్మెంట్ అయిపోయింది, రకరకాల ఇష్యూలున్నాయి, ఆపద బంధు పథకమైనా ఏదైనా ఏ పథకం మీద మనవులకు ఏ లబ్ధి చెందిందని చెప్పి వాళ్ళకి దయచేసి మీరు విజ్ఞప్తి చేసి కాంగ్రెస్ పార్టీన వాళ్ళకు ఒక మక్కువ పెంచుకునే విధంగా ప్రోగ్రామ్ చేస్తే కానీ ఇది అవుతుంది. మరి మనం అందరం ఒక్కొక్కరం 30-30 ఓటర్ షీట్ చేయలేమా, 30-30 ఓట్లు కూడా చేయలేమా మనం? మరి అల్కాయేజీ వచ్చినప్పుడు మనకు 642 ఓట్లలో 15-20 మంది గట్టిగా మన కార్యకర్తలను తీసుకొని వాళ్ళతో ఇది చేసుకుంటా పోతే రాబోయే కాలంలో ఖచ్చితంగా మంచి రోజులు కాంగ్రెస్ పార్టీకి మనందరికి వస్తాయి. అది రాగానే ఇండించి ఆడికి మెయిన్ రోడ్ దాకా 2 కిలోమీటర్లు కూడా అర్జెంటుగా ఇస్తాం మనం. ఎపిసాబ్ ఫండ్లకి వెళ్ళే ఈ రోడ్డు ఏది, బీటీ రోడ్ సీసీ బీటీ రోడ్ కాదు, బీటీ రోడ్డే ఆడ దాకా సరేనా? అది మరి మీ అందరికి యువకులు కూడా ఒకసారి మీరు ఆలోచించాల్సింది బ్రదర్, వాటి ముఖం పెడితే నేను వదిలిపెట్టాలి మాట్లాడతా. ఎందుకని అడుగు, ఏ రాజకీయ పార్టీదైనా కూడా చెప్పింది చేయాలి, చేత కాకపోతే చెప్పాలి మాతో అయితలేదని చెప్పి, లేకపోతే 100 రూపాయలు అన్నకాడ 50 రూపాయల పని అయినా కూడా చేయాలి. మరి ఇవాళ ఉన్న పరిస్థితులలో వాళ్ళు చెప్పింది చేస్తలేరు, మనం చెప్పింది నమ్మనిస్తలేరు, అన్ని కలుబొల్లి మాటలు చెప్పి నడుపుతున్న ఈ ప్రభుత్వానికి మన అందరం ధీటుగా ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం పటిష్టంగా ముందుకు సాగుతూనే అవుతుందని చెప్పి చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మండల కాంగ్రెస్కు, గ్రామశాఖ కాంగ్రెస్కు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను.